ఈ కాలంలో మనం టీవీలు ఎక్కువ చూస్తున్నాం. విపరీతంగా టచ్ అంటే పడిపోవటం, ఉఫ్ అంటే పడిపోవటం, క్లాత్లు ఇలాంటి వాటిపైన మీ అభిప్రాయం ప్రవచనాలు చెప్తూ ఉంటారు, వాటి గురించి మీరేమని? ఒకటైతే వాస్తవం, దేవుని శక్తి ఉన్నది వాస్తవం, దానికి ఇది అవసరమని నేనైతే అనుకోను. ప్రజల విశ్వాసం దేవుని మీద నుండి తొలగిపోయి ఈ కర్చీఫ్ మీదకి వెళ్ళిపోతుంది, లేదంటే ఆయిల్ బాటిల్ మీదకి వెళ్ళిపోతుంది, లేదంటే పాస్టర్ గారి మీదకి వెళ్ళిపోతుంది. అంతేగాని దేవుడు మాత్రం కనిపించట్లా. ప్రపంచం మొత్తంలో పరిశుద్ధ గ్రంథం ఒకే ఒక్కటిసారి బైబిల్. అయితే ఇప్పుడున్న దైవ సేవకులు కానీ విశ్వాసులు కానీ బైబిల్ గ్రంథాన్ని పక్కన పెట్టి మొబైల్స్ లోను ల్యాప్టాప్ లోను చూసి మెసేజ్లు చెప్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం? ఈ బైబిల్ పట్టుకున్నప్పుడు ఉన్న ఫీలింగ్ వేరు. దేవుని వాక్యాన్ని మోస్తున్నాను, దేవుడు నాతో ఉన్నాడు, ఒక ధైర్యం, ఒక కాన్ఫిడెన్స్. ఇంకా దేవుని వాక్యం అంటే బైబిల్, ల్యాప్టాప్ కాదు, మొబైల్ కాదు. ఓపెన్ యువర్ హార్ట్, షేర్ జీసస్ లవ్. ప్రతి ఆదివారం సాయంత్రం 7:30 నిమిషాలకు. డోంట్ మిస్ ఇట్.